హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరివెన్నెల ఛానల్. ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్, పపాయ జ్యూస్. మన పపాయ జ్యూస్ కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. బాగా పండిన పపాయ నేను ఒక 3 పీసెస్ తీసుకున్నాను. ఒక చిన్న కప్పు పాలు, కొన్ని ఐస్ క్రూమ్స్, 2 ఇలాచీలు, తగినంత చక్కెర. ఇప్పుడు చేయబోయే విధానాన్ని చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా పపాయ వేసేసుకుందాము. బాగా మక్కిన పప్పాయ తీసుకోవాలి. నేను ఐస్ క్రూమ్స్ కొంచెమే తీసుకుంటున్నాను. ఇదిగోండి, తగినంత చక్కెర, ఒక చిన్న కప్పు పాలు కూడా తీసుకుంటున్నాను. చూడండి, ఇలాచీ అనేది నల్ల కొట్టేసుకున్నాను. 2 ఇలాచీలు వేసుకుంటున్నాను. 2 కప్స్, అదే 2 గ్లాసు జ్యూస్కి 2 ఇలాచీలు వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా రుబ్బేసుకున్నాను నేను. ఇప్పుడు మనం గ్లాస్లో తీసేసుకుందాము. ఇదిగోండి, ఎంతో రుచికరమైన మన పప్పాయ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. అక్కడక్కడ నేను వడగట్టాను. అక్కడక్కడ మనకు అంటే నూటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి ముక్కలు అనేటివి, అందుకోసం నేను వడగట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగానే మన ఇంట్లోనే పప్పాయ జ్యూస్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. వాళ్ళు ఏంటంటే అక్కడ ఐస్ క్రూమ్స్ పాలు ఒకటి వేస్తారు, అందుకోసమని మామూలు నార్మల్గా జ్యూస్లా ఉంటుంది. కానీ మనకి ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. నేను పప్పాయి ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పైన డెకరేట్ చేసుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పప్పాయి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా సిరివెన్నెల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి మంచి వీడియోతో మేము ముందుంటాం.